ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెల్, నాకైతే చాలా హ్యాపీ డే, బికాజ్ నేను సినిమా చూసిన తర్వాత నా ఫ్రెండ్స్తో కలిసే చూశాను. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ మనకి చెప్పేది మన ఫ్రెండ్సే కాబట్టి, యారా మేము ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాం, వి రియల్లీ ఎంజాయ్డ్ ద మూవీ. అండ్ మనకేంటంటే ఒక మైండ్ సెట్ ఉంటుంది సినిమా చూసే ప్రతి ఒక్కరిది, ఒక డిఫరెంట్ మైండ్ సెట్. సో ఒకరిని మనం నచ్చకపోతే వాళ్ళ మనం తప్పు పట్టడానికి అస్సలు లేదు. ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, ఎవరి జడ్జ్మెంట్ వాళ్ళది. ఇవాళ సార్ చెప్పినట్టు, యా రివ్యూ రైటర్స్ వాళ్ళకి నచ్చింది డెఫినెట్గా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. బట్ అదేంటంటే ఒక సినిమాని నమ్ముకున్నాం, కొందరు అమ్మేస్తున్నారు. సో నమ్ముకున్నోడు ఎప్పుడు కూడా ఈరోజు మాట పడతాడో కానీ రేపు అదే పంతు వాడికి ఆన్సర్ ఇస్తాడు. నేను ఎప్పుడు దేన్నైనా సరే పాజిటివ్గానే తీసుకుంటాను, ఇప్పటికీ అదే పాజిటివ్ మెంట్తో చెప్తాను కదా. సినిమా అనేది మనందరికీ ఎంటర్టైన్మెంట్, కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు. మీడియాలో చాలామంది ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళే నాకు హ్యాపీగా మచ్చా బాగుందిరా ఇట్స్ గుడ్ అని అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్ కొంతమందికి నచ్చకపోవచ్చు, అది మనం తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ ఒక వ్యక్తి కానీ ఎవరైనా సరే, నేనేమని చెప్తానంటే ఒక క్రికెటర్ పెయిన్ క్రికెటర్కి తెలుస్తుంది, ఓ లాయర్ పెయిన్ లాయర్కి తెలుస్తుంది, ఒక డాక్టర్ పెయిన్ డాక్టర్కి తెలుస్తుంది, ఒక యాక్టర్ పెయిన్ యాక్టర్కే తెలుస్తుంది. సో ఇండస్ట్రీకి వచ్చి నీకు దమ్ముండి, నువ్వు ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఓ సినిమా తీసి నీకు ధైర్యం ఉండి దాన్ని ప్రమోట్ చేసి థియేటర్లో సినిమా రిలీజ్ చేసుకున్నాక ఓ రివ్యూ రైటర్ అవ్వు, నేను ఒప్పుకుంటా భయ్యా నిన్ను. నువ్వు ఏదంటే అది, ఎందుకంటే సినిమా తీయాలంటే నాట్ ఎ జోక్ బ్రదర్. సినిమాని ఇక్కడ మా అమ్మలా భావిస్తాం మేము, ఎందుకంటే అదే మా జీవితం, వాటిని నమ్ముకొని ఇక్కడికి వచ్చాం. మీరు ఎక్కడో కూర్చుంటారు ఏసీలో కొంతమంది, కూర్చొని నీ పెన్నుతో నీకు నచ్చింది రాయడం తప్పు బ్రదర్. నేను ఇప్పటికీ అదే చెప్తూ ఉంటాను, మనం 10 మందికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళకి అన్యాయం చేయొద్దు. సో సినిమా అనే ప్రపంచంలో బతికే మాకు ఈరోజు చాలామంది సినిమా మీద అసలు వాళ్ళకి డైరెక్షన్ తెలియదు, కెమెరా ఆపరేషన్ తెలియదు, వెనకాల పనిచేసే సెట్ బాయ్ వర్క్ కూడా తెలియనోడు, ఎక్కడో కూర్చొని ఏదో రాస్తే మేము ఎందుకు పట్టించుకుంటాం బ్రదర్. బట్ స్టిల్ ఇది నా గురించి మాట్లాడట్లేదు, చాలామంది సినిమా నమ్ముకొని వచ్చిన వాళ్ళని వన్ డేలో మీరు జడ్జిమెంట్ క్రియేట్ చేస్తున్నారు. చూడండి, దయచేసి ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, వాడి మాట వీడి మాట వినకండి, మీ మాట మీరే వినండి. మీరెళ్ళి చూడండి, వెళ్ళాలనిపిస్తే వెళ్ళి చూడండి, వెళ్ళొద్దనిపిస్తే వెళ్ళకండి. సింపుల్, వాడెవడో ఇలా ఇచ్చాడు వాడే ఫైనల్ అని అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఇండివిజువల్ మైండ్, వాడు ఆ టైంలో ఏ పంచాయతీలో ఉంటాడో వాడికే తెలియదు. సో ఒక పర్సన్ అయితే 4 సినిమాలు ఒకే రోజు చూశాడంట, బ్రదర్ సినిమా అనేది నువ్వు 4 సినిమాలు ఒకే రోజు చూసావు, ఆ 4 సినిమాలు తీయడానికి 4 సంవత్సరాల పైనే పడుతుంది బ్రదర్. సో 4 నిమిషాల్లో నువ్వు ఆ సినిమా జడ్జిమెంట్ ఇవ్వకు ప్లీజ్. ఓకే, ఒకసారి సినిమాకు వచ్చి పని చేయి, చేసిన తర్వాత ఒక్కరోజు పని చేయమచ్చా తర్వాత చూద్దాం తర్వాత సంగతి. ఒకరోజు పని చేయి, ఒక ఆర్టిస్ట్ కష్టం తెలుస్తుంది. ఓ ఆర్టిస్ట్ పక్కన పెడితే వెనకాల రోజు ఎంతగా పని చేస్తారో చెప్పనా భయ్యా నీకు, 300 నుంచి 400 రూపాయలే. దాంతో వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి పెట్టాలి, వాళ్ళ వైఫ్కి పెట్టాలి. అందులో ఎన్ని అప్పులు ఉంటాయో వాళ్ళకి తెలియదు, సమస్యలు ఎన్ని ఉన్నా చిరునవ్వుతో పనిచేస్తారు వాళ్ళు. సో దయచేసి సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, సినిమా మాకు అమ్మ, ఇక్కడే ఉంటాం, 100 మంది ఉందన్నా మా పని మేము చేసుకుంటూ పోతాం, ఆన్సర్ వర్క్తోనే ఇస్తాం. మీరు పెన్నుతో ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి దయచేసి, ఇది నా తరఫున కాదు సినిమా వాళ్ళ తరఫున. సినిమా అనే ఒక అద్భుతమైన ప్రపంచంలో మేము ఉన్నాం, వచ్చి చూడండి, వచ్చాక మీకే అర్థమైతే ఆ బాధ ఏంటి, అందులో వచ్చే సంతోషం ఏంటని. మీరు అనుకుంటారేమో ప్రతిరోజు సంతోషం అని, లేదు, రిలీజ్ రోజు మాకు వచ్చే సక్సెసే మా సంతోషం, అంతకుముందు మేము చేసే పనులు మీకు కనపడవు కాబట్టి. వెల్ ఎనీవేస్, ఎనీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్, మేమైతే హ్యాపీగా ఈరోజు మా సినిమాని ఎంజాయ్ చేస్తాం జస్ట్ బికాజ్ ఆఫ్ మా ప్రొడ్యూసర్ ఇందాక ఒక మాట అన్నాడండి, అది దానికే మీకు ఆన్సర్ వచ్చేసి ఉండొచ్చు. అదే ఈ సినిమాతో నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు, 10 మందికి అవకాశాన్ని ఇవ్వడానికి వచ్చానని. సో మేము ఇప్పటికీ చెప్తున్నాం కదా, చూసిన 10 మంది మాకు నచ్చింది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు బ్రదర్, ఒక ట్రాన్స్ఫార్మర్ సినిమా తీయాలా, లేకపోతే ఒక ఏమంటారు ఇలా కొడితే వస్తుంది చూడండి స్పైడర్మ్యాన్ సినిమా తీయాలా. టెక్నాలజీ 100 కోట్లకు పైగా, 1000 కోట్లకు పైగా పెరిగింది, కానీ మన స్థాయి, మన సంస్థ, మన వాళ్ళు ఒక సినిమా తీసి
పది నిమిషాలు మిమ్మల్ని నవ్వడానికి. ఎస్, ఆయన అన్నట్టు 2 గంటల సేపు నవ్వించకపోయినా మా వల్ల ప్రయత్నం అయింది, మేము చేసినాం. అది కొందరికి నచ్చింది, కొంతమందికి నచ్చట్లేదు, యాక్సెప్టెడ్, బట్ స్టిల్ మేమైతే పాజిటివ్గా హ్యాపీగా మా జర్నీని స్టార్ట్ చేస్తాం. ఎవ్వడు ఎవరిని ఆపలేరు, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇలానే ఉంటాం. మేము ఖచ్చితంగా మీలో కొందరు మాకు చెప్పే పాజిటివ్ మైండ్తో చెప్పే ఏమైనా నెగిటివిటీస్ ఉంటే తీసుకుంటాం, డెఫినెట్గా తీసుకుంటాం. మన ఇంట్లో వాళ్ళలాగానే ఫీల్ అయ్యి మీరు మనుషుల్ని ఆలోచిస్తే ఈరోజు ఆ తప్పు చేయరు. సో ప్రతి ఒక్కడి కష్టం ఇండివిజువల్ కష్టమే. సో సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మచా, మీ మచా అని నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. అండ్ యా, మేము ఆల్రెడీ మా అన్స్టాపబుల్ సెలబ్రేషన్స్ కూడా మేము హ్యాపీగా చేసుకున్నాం, ఎందుకంటే ఆ 10 మంది పాజిటివిటీని మేము ముందుకు తీసుకెళ్ళడానికి. అండ్ ఇవాళ వచ్చినటువంటి మీడియా మిత్రులు అందరికీ కూడా చెప్తున్నాను కదా, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో నాకు మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరికి నచ్చట్లేదు, బట్ ఓకే ఫైన్, మన లైఫ్ ఇది, నేను చూస్ చేసుకుంది ఇది, ఇది ఈరోజు అనుకున్నది కాదు, నేను ఎప్పుడూ చిన్నప్పుడు అనుకున్నది. బట్ యా, ఏదైనా సరే పనితోనే నేను సమాధానం చెప్తాను కాబట్టి మళ్ళీ పనితోనే వస్తాను. జై హింద్. చేయాల్సింది ఏంటంటే, శేఖర్ అన్నారా, సినిమా మేము తీసినామయ్యా, నిజంగా మా పని మేము చేసినాం, కానీ దాన్ని మా ప్రజలందరికీ అందజేయడానికి పాపం వీళ్ళు రేయనక పగలనక మాకంటే ఎక్కువ కష్టపడ్డారు. గ్రేట్ జాబ్ బ్రదర్, సీరియస్లీ చెప్తున్నా శేఖర్ అన్న, మీరు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ పే చేశారు. విల్ లవ్ యూ అండ్ మీడియా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ, సీ యూ సూన్.